విక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వజ్ఞ ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రోనిమనాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. మరి ఈరోజు వీడియోలో అనిత అనే పేరు గురించి మనం తెలుసుకుందాం. మరి అనిత అనే పేరు షాల్దియన్ పద్ధతి ప్రకారం 17, పైథాగరస్ అనే పద్ధతి ప్రకారం 26 నంబర్ వస్తుంది. ఇవి రెండు మేజర్, ఇవి వేల కోట్ల సంవత్సరాల నుండి ఇవి ఒక పరిగణలోకి వచ్చాయండి. అంటే పైథాగరస్ షాల్దియన్ అనే పద్ధతులు చాలా అతి పురాతనమైన శాస్త్రం అండి ఇది. అంటే అప్పుడు జీసస్ గారు ఉన్నప్పుడు కూడా, అంటే జీసస్ ఉన్నప్పుడు కూడా ఈ యొక్క న్యూమరాలజీ అనేది కూడా అప్పటి నుండే కూడా ఉంది. దానికి ఒక రుజువు ఏంటంటే అబ్రహం అనే అతను సంతానం కాకపోతే అంటే ఈ యొక్క అబ్రహం అనే అతను సంతానం ఎక్కువగా చాలా రోజుల నుండి సంతానం లేదని జీసస్ దగ్గరికి వచ్చి వేడుకుంటాడు. అప్పుడు జీసస్ ఈ యొక్క అబ్రహం అనే పేరు నీకు సరిపోదు, అబ్రహంగా పేరు కొంచెం మార్చుకున్నట్టయితే నీకు సంతానం యోగం ఉంటా, అంటే అప్పుడు ఆ కాలంలో కూడా న్యూమరాలజీ ఉందని కూడా మనకు తేల్చి చెప్పిన ఘనత అండి. ఎందుకంటే ఇది మామూలుగా తక్కువ అంచనా వేసేది కాదు, బండను ఓడలు చేస్తుంది, ఓడను బండలు చేస్తుంది. అంటే ధనవంతుని వికారిని చేస్తుంది, వికారిని ధనవంతుని చేస్తుంది, జీరోను హీరో చేస్తుంది, హీరోను జీరో చేస్తుంది న్యూమరాలజీ. మరి ఒక గడియజాలు, మనం సంపాదించిన ఆస్తి సంపాదించిన ఒక గడియజాలు కరుగుటకని సాయి ఒక శ్లోకంలో చెప్పాడు. అంటే మనం దయామయముడు, అంటే మనం దాన ధర్మ గుణం అనేది ఎప్పటికైనా పైకి వస్తుంది, కానీ మనం దానం చేయకుండా మనకు ఉన్న సంపాదన మనకే ఉండాలని చెప్పేసి మనమేమకుంటే మొత్తం పోతుంది అని చెప్పేసి చెప్పాడు. అలా కొంత దాన గుణాన్ని కూడా మనం కలిగి ఉండాలి, అప్పుడే మీకు డెవలప్మెంట్ అనేది వస్తుంది. మెయిన్గా అనిత అనే పేరు కనుక మనం చూసినట్టయితే 6 సంఖ్యలు 6 అక్షరాల పేరండి అనిత. మరి ఈ అనిత అనే పేరులో ఎక్కువ ఏంటంటే బ్రెయిన్కి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వాటిల్తుంటాయి. ఆ బ్రెయిన్కి సమస్యలు ఎప్పుడు అనారోగ్య సమస్య, వివాహమైన అవడమే లేట్ అవుతుంది. ఒకవేళ అయినట్టయితే భార్యాభర్తలో చాలా విభేదాలతో ఎప్పుడు గొడవలు పడుతుంటారు. అదేవిధంగా ఎప్పుడు కూడా ఆర్థికంగా వీళ్ళు చాలా వెనుకబడిపోతారు. తర్వాత సంఘం అనే వాళ్ళు కూడా చాలామంది వీళ్ళని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు, వీళ్ళకి ఒక గౌరవం అనేది కూడా ఇవ్వరు, ఎవరు కూడా తేలికగా తీసిపడేయడం, అంటే చారులో ఉన్నటువంటి కరివేపాకులాగా తీసి పక్కకు ఓడేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటారు. కానీ వీళ్ళు మహా గొప్ప మేధాశక్తికి సంబంధించిన వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగం కూడా వీళ్ళకి తప్పకుండా వస్తుంది. వీళ్ళు కొంత కష్టపడి వాళ్ళ పేరులో ఉన్నటువంటి అక్షర బలాన్ని కొంత మార్పు చేసుకుంటే చాలా వరకు బాగుంటుందండి. ఎందుకంటే జీవితంలో కూడా అంత ఎదురు చూపే ఎవరు ఏదైనా కూడా వస్తుంది ఏదో చేస్తారని టైం వేస్ట్ చేస్తున్నారు తప్ప ఆ జీవితంలో ఎదుగు పొదుగు అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది. అనిత అనే పేరులో తా అనే అక్షరం ఉండకూడదండి. ఆ తా అనే అక్షరం ఉండడం వలన టీహెచ్ఏ తా ఉండడం వల్ల కష్టాలు నష్టాలు మోసాలు ఇవన్నీ కూడా వస్తాయండి. చేయని తప్పు కూడా నిందారోపణలు పడడం, మనం మంచి చేయాలని కోరుకుంటాం, మంచి మానవతా హృదయం గల వాళ్ళు అయినా కూడా వీళ్ళకి అన్ని పాపం కష్టాలు. ఆ కష్టాల నుండి బయటపడాలంటే దీనికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే ఆ పేరులో అదృష్ట సంఖ్యాబలాన్ని మార్చుకోవాలి. ఇది కేవలం 50-60% మాత్రమే చెప్పిన విషయాలు, మిగతా 40% మీ యొక్క డెస్టినీ నెంబరు మీ బర్త్ నెంబర్ మీద ఆధారపడి ఉంటుందండి. దాని ప్రకారము మీ యొక్క నక్షత్రం రాశి లగ్నాన్ని చూడాలి. ఇప్పుడు అనిత పేరు కనుక చూసినట్టయితే కృత్తికా నక్షత్రంలో మేషరాశి వాళ్ళు ఈ యొక్క అనిత పేరు పెట్టుకుంటారు. మరి కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు సాక్షాత్తు ఎవరండి? కార్తికేయుడు. అదేవిధంగా మేషరాశి ఏం రాశి అంటే అగ్నితత్వపు రాశి. మరి కృత్తికా నక్షత్రానికి అధిపతి ఎవరండి? రవి. ఇవన్నీ కూడా పరిశీలన చేసుకోవాలి. ఈ పరిశీలన అనేది మీ డేట్ ఆఫ్ బర్త్కి సరిపోతుందా లేదా పక్కా సరి చూసుకోవాలి. దాని ప్రకారం మీ పేరు ఎన్ని అక్షరాలు ఉండాలి, ఏ సంఖ్యాబలం ఉంటే బాగుంటుంది, ఎప్పుడు మీకు జీవితంలో ఎప్పుడు కష్టాలైనా మరి సుఖాలు అనేది కూడా ఎప్పుడు అనుభవిస్తారు అనేది కూడా మీకు పూర్తి వివరంగా మీకు తెలియపరుస్తాను. కాబట్టి మీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ ఉన్న నెంబర్ కాల్ చేసి నేరుగా పర్సనల్గా అపాయింట్మెంట్ కనుక తీసుకొని రాగలిగితే మాత్రం 100% మీకు చక్కగా ఉండే విధంగా నేను చూసే బాధ్యత నాది కూడా నేను తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.